ఇప్పుడు దుబ్బాక రేపు జీహెచ్ఎంసీ కరోనా సవాల్ విసురుతూ ఉంటే ప్రచారానికి వెళ్ళేది ఎలా అంటూ చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు ఇదే సగటు అభ్యర్థి ముందున్న ఛాలెంజ్ ఈ కరోనా సమయంలో సోషల్ మీడియా అభ్యర్థులకు అస్త్రంగా మారిందా ఓటర్ దగ్గరకు వెళ్ళలేని పరిస్థితుల్లో డిజిటల్ మీడియా వారి పాలిట వరమైందా ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయడం కంటే సోషల్ మీడియా ద్వారా క్యాంపెయినింగ్ తో ఎక్కువ మందిని టచ్ చేయొచ్చని అనుకుంటున్నారా అసలు ఎలక్షన్స్ పై సోషల్ మీడియా ఎంతవరకు ఇంపాక్ట్ చూపిస్తుంది అభ్యర్థులు ఏ విధంగా ముందుకెళ్తున్నారు దేశంలో 70 కోట్ల స్మార్ట్ ఫోన్ యూజర్స్ వీళ్ళందరికీ అందుబాటులో సోషల్ మీడియా పబ్లిక్ పై డిజిటల్ మీడియా ఎఫెక్ట్ ఎంత ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపుతుంది తెలంగాణలో జరుగుతున్న దుబ్బాక బయ్యలక్షంతో పొలిటికల్ హీట్ తారాస్థాయికి చేరింది విజయం తమదంటే తమదని రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి ఓటర్ దగ్గరకు వెళ్లి ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి అయితే కరోనా నేపథ్యంలో ప్రచారం అనుకున్నంత స్థాయిలో జరుగుతున్నట్లు కనిపించడం లేదు ఈ నేపథ్యంలో పార్టీలకు సోషల్ మీడియానే అస్త్రంగా కనిపిస్తున్నట్లుంది ఓటర్ మహాశయాన్ని ఓటర్ అడగడానికి డిజిటల్ మీడియాను వాడేస్తున్నారు అభ్యర్థులు తమ ఉద్దేశాలు తమను ఎందుకు గెలిపించాలో చెప్పడానికి దీన్ని ఒక టూల్గా ఉపయోగిస్తున్నారు ఇదిగో ఎలక్షన్స్ పై సోషల్ మీడియా ప్రభావం ఏ విధంగా ఉండబోతోంది కరోనా కాలంలో ప్రధాన మార్గం ఇదేనా ఇంటింటికి తిరిగి ప్రచారం చేసే పరిస్థితులు లేవు కాబట్టి అభ్యర్థులకు ఇదే బ్రహ్మాస్త్రమా ఎలక్షన్స్ పై సోషల్ మీడియా ఇంపాక్ట్ ఏంటి ఇది ఓటర్లను ప్రభావితం చేయబోతోందా గెలుపోటములని మార్చే శక్తి దీనికి ఉందా నిపుణులు ఏమంటున్నారు సోషల్ మీడియా అంటే వాడుకున్నోళ్లకు వాడుకున్నంత చిన్న పెద్ద తేడా లేదు రూరల్ అర్బన్ వేరియేషన్ అస్సలే లేదు టీ కొట్టు నడిపే వ్యక్తి నుంచి బిజినెస్ మ్యాన్ వరకు స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు యావత్ ప్రపంచం మన అరచేతిలో ఇమిడిపోతుంది సమస్తం తెలుసుకునే అవకాశం మనకుంటుంది దీని ద్వారా ఎంతో ఇన్ఫర్మేషన్ సంపాదిస్తున్నా మరెంతో అవగాహన మనకు కలిగిస్తున్నా సోషల్ మీడియాతో మంచితో పాటే చెడు ఉంటుంది ఎన్నికల విషయానికి వస్తే అభ్యర్థులకు క్యాంపెయినింగ్ కోసం ఎంతగానో ఉపయోగపడుతున్నా ఎవరికి ఓటు వేయాలనే విషయంలో ప్రభావితం చేయకపోవచ్చని అంటున్నారు లోక్సత్తా అధ్యక్షులు జయప్రకాష్ నారాయణ సోషల్ మీడియా ఏం చేస్తుందంటే ఒకసారి ఒక భావజాలం వచ్చిన తర్వాత దాన్ని బాగా విస్తృతంగా వివిధ రూపాల్లో ప్రచారానికి ఉపయోగపడుతుంది అబద్ధం నిజం కనిపేసి అంతేగాని సోషల్ మీడియా తనంత తానుగా మౌలికంగా మన భావజాలంలో మార్పు తేవటం కానీ మన ఎన్నికల్లో ఎవరు కోటాలన్న విషయాన్ని మనని ప్రభావితం చేయడం కానీ సాధ్యం కాదు సమస్య వచ్చింది సోషల్ మీడియా నుంచి కాదు సమస్య వచ్చింది ఈ సాంప్రదాయమైనటువంటి పత్రికలు టీవీ ఛానళ్ళలో బహిరంగ చర్చని మంచి ప్రమాణాలు తీసుకురావడం పూర్తిగా వదిలేశారు ఇప్పుడు తెలంగాణలో పొలిటికల్ డిస్కషన్స్కు వేదిక అయ్యాయి దుబ్బాక ఎన్నికలు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అందులోకి వచ్చే పోస్టింగ్స్ ఎన్నికలపై ప్రభావం చూపుతాయని అంటున్నారు ప్రముఖ విశ్లేషకులు తెలకపల్లి రవి మోదీ మొదలు జీహెచ్ఎంసీలో కార్పొరేటర్ వరకు సోషల్ మీడియాను తమ శక్తి మేరకు వాడుతున్నారు దుబ్బాకపై అంతంత మాత్రపు ప్రభావం చూపిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వాడుకున్న అభ్యర్థికి వాడుకున్నంత ఉపయోగపడుతుందంటున్నారు దుబ్బాక ఎన్నికల మీద సోషల్ మీడియా ప్రభావం ఉంటుంది కానీ అంతకంటే ఎక్కువగా జీహెచ్ఎంసీ ఎన్నికల మీద ఎమ్మెల్సీ ఎన్నికల మీద ఉంటుంది ఎందుకంటే హైదరాబాద్ యాజ్ ఐటీ హబ్ అండ్ మోస్ట్ ఆఫ్ ది ఓటర్స్ జీహెచ్ఎంసీలో ఉన్నవాళ్ళు ఐటీ రంగానికి సంబంధించిన వాళ్ళు కార్పొరేట్లు లేకపోతే ఉద్యోగ వర్గాలు వీళ్ళందరూ కూడా ఉంటారు కాబట్టి విద్యార్థికులు చాలా ఎక్కువగా ఉంటారు కాబట్టి సోషల్ మీడియాను ఎన్నికల్లో విరివిగా వాడుతున్నారు అభ్యర్థులకు అదే క్యాంపెయినింగ్ సాధనంగా మారింది అయితే ఇది గెలుపోటముల్ని నిర్దేశిస్తుందా అంటే క్వశ్చన్ మార్క్గానే కనిపిస్తోంది హైదరాబాద్ బంజారాహిల్స్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడికి ప్రయత్నించిన ఏబీవీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు ఏబీవీపీ కార్యకర్తల్ని గోషామహల్ పోలీస్ స్టేషన్కు తరలించారు అన్ని రంగాల్లో ఈడబ్ల్యూఎస్ 10% కోటాను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు జారీ చేసినా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదంటున్నారు ఎంసెట్ అవకతవకలపై ప్రభుత్వం స్పందించాలని ఏబీవీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు